నంద్యాల స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా అంతులేని ప్రేమ కథ ఎంత వారికైనా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతులేని ప్రేమ కథ ఎంత వారికైనా నిర్మాత గౌసియా, సినిమా దర్శకుడు జయసింహ, కో డైరెక్టర్ లక్ష్మీకాంత్ మరియు చైల్డ్ హీరో అప్సర్ ఖాన్ ఈ చిత్రంలో నటించిన నటీనటులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాలకు చెందినటువంటి గౌసియా గారు, అలాగే డైరెక్టర్ జయసింహ గారు ఇద్దరు కలిసి అంతులేని ప్రేమ ఎంతవరకైనా అని చెప్పేసి ప్రొడ్యూస్ చేయడం, అలాగే డైరెక్ట్ చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి, మనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలి, మన ప్రాంతానికి కూడా గుర్తింపు తీసుకురావాలి అని చెప్పేసి ఇక్కడే ఈ మూవీని కొన్ని నంద్యాల చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా షూట్ చేయడం జరిగింది. మరి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి మీరందరూ కూడా చేరాలని చెప్పేసి మా నా తది ఫస్ట్ రివ్యూ మూవీ డైరెక్టర్. సో ఇది ప్రొడక్షన్ నెంబర్ 1 ప్యానల్ నుంచి, జిఏ క్రియేషన్స్ నుంచి అంతులేని ప్రేమ ఎంతవరకైనా అనే మూవీ చిత్రీకరించడం జరిగింది. సో ఇందు కావున మన నంద్యాలలోనే ఎక్కడికి పోకుండా నంద్యాలలోనే చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఉన్న లొకేషన్లో ఇంత అద్భుతమైన లొకేషన్లో షూట్ చేయడం జరిగింది. సో మూవీ ఇందుకు ఆల్రెడీ కంప్లీట్ కావాల్సింది. సో మాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, అన్న చేతుల నుంచి మా ఫస్ట్ సాంగ్ రిలీజ్ కావడం చాలా మాకు అందరికీ హ్యాపీగా ఉంది. ఇలాంటి పెద్దవాళ్ళందరూ మాకు సపోర్ట్ ఇస్తూ ఇలాంటి కొత్త కొత్త డైరెక్టర్లని ఇలాంటి చాలా గౌరవం ఉంది. ఇట్లా ఎమ్మెల్యే సార్ ఇట్లా మాకు ఓపెనింగ్ చేయడం, ఫస్ట్ సాంగ్ చేయడం జరిగింది. సో ఇందుకు కావాల మా అలాంటి కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చి నా ప్రతిభను నిలబించి అందరూ మాకు ఆశించి అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంతులేని ప్రేమ ఎంతవరకైనా అని మా డైరెక్టర్ గారి డైరెక్షన్లో నాకు ఈ హీరోగా గొప్ప ఛాన్స్ దొరికినందుకు మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. హీరో క్యారెక్టర్గా ఇచ్చారు ఛాన్స్, దానికి ఎన్నో సినిమాలు తీయాలని మీరందరూ ఆశీర్వదించారు. ఛాన్స్ ఇద్దరు మా చేసి మా డైరెక్టర్ గారు ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు, ఇలాంటి అవకాశాలు మరెన్నో రావాలని, ఇలాంటి గొప్ప అవకాశాలు ఇచ్చినందుకు జయసింహ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా నంద్యాల శిల్ప రవిచంద్ర గారు రెడ్డి గారి చేతుల మీద ఆడియో లాంచ్ అయినందుకు, ఎంతో గొప్ప మనసుతో ఆయన లాంచ్ చేసినందుకు మాకు ఎంతోగా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి చిత్రాలు ఎన్నో చేయాలని జయసింహ గారికి ఆ దేవుడికి కోరుకుంటున్నాను. ఇదే క్షణంగా ఈ సినిమా చూసి బాగా చేయండి.